పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము శని మహర్దశలో రవి యొక్క అంతర్దశ ఏ విధంగా అవుతుందో తెలుసుకుందాం. శని మహర్దశ మొత్తం 19 సంవత్సరాలు, అందుట్లో రవి అంతర్దశ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? శని మరియు రవి ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు, ఎందుకంటే రవి పుత్రుడు అయినటువంటి శని యొక్క మహర్దశలో రవి పూర్తిగా యోగాన్ని ఇవ్వలేడు, అవయోగాన్నే ఇస్తాడు. ఎందుకంటే మనకు జ్యోతిష పరిభాషలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శరీర భాగానికి సంబంధించింది. రవి హృదయ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన వాడైతే శని పాదాలకు సంబంధించినటువంటి వాడు. ఇక్కడ ఈ రవి శని మహర్దశలో రవి యొక్క అంతర్దశ అంటే దశానాథుడైనటువంటి శని నుంచి రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా శనిగ్రహం యొక్క వీక్షణం లేకుండా ఉండాలి. శనిగ్రహం యొక్క వీక్షణం అంటే శని ఉన్నటువంటి స్థానం నుంచి 3, 7, 10 స్థానాల మీద శని యొక్క వీక్షణం ఉంటుంది. అంటే రవి కూడా 3వ స్థానం మీద కానీ, 7వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ ఉండకూడదు. అలా కాకుండా ఉచ్చ స్థానాల్లో ఉంటే మంచిది. మళ్ళీ 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అటువంటి స్థానాలలో లేనప్పుడు రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ఈ శని మహర్దశలో రవి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు రాజకీయాలలో ఊహించినటువంటి అధికారాన్ని కలిగిస్తాడు. అధికార వృద్ధి కలుగుతుంది, వస్త్రలాభం కలుగుతుంది, వ్యవసాయం చేసేటటువంటి వారికి పశు సంపద పెరుగుతుంది, వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది, కళ్యాణ ఘడియలు వస్తాయి, శత్రు నాశనం అనేటటువంటి జరుగుతుంది, వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం వలన చక్కటి లాభం కలుగుతుంది, పుత్రోత్సాహము కలుగుతుంది, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టులు చేసేటటువంటి వారికి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కానీ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా నెరవేరుతూ ఉంటాయి. ఇంకా ఈ రవి ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉంటే లేదా శని యొక్క వీక్షణంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు వీరికి రకరకాలైనటువంటి సమస్యల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ యొక్క తీవ్రత పెరుగుతుంది, డయాబెటిస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్లో ఉందాం అనుకున్నా కంట్రోల్ ఉండదు. దాంతోపాటు కడుపుకు సంబంధించినటువంటి విషయాలలో శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగటము, కంటి చూపు తగ్గిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అన్ని వేళల్లో కూడా బాడీ పెయిన్స్ యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. కాళ్ళల్లో మంట, చేతుల్లో మంట, నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవటం అనేటటువంటిది శని మహర్దశలో రవి యొక్క అంతర్దశలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి నెగటివ్ పాయింట్. ఇంకా ఈ శని మహర్దశలో రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఆందోళన జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలలో ఏ దేంట్లో అడుగు ముందుకు వేద్దామన్న అడుగులు పడక వెనక్కపోతూ ఉంటాయి. గతంలో మీరు చేసినటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి విషయాలలో లోటుపాట్లు బయటపడి దానికి నష్టపరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో లేనప్పుడు, రవి యొక్క అంతర్గత జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. లేదా ప్రభుత్వ ఉద్యోగంలో సస్పెండ్ అవ్వటం కానీ, చెయ్యనటువంటి నేరాన్ని శిక్ష అనుభవించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా శని మహర్దశలో రవి యొక్క అంతర్దశలో జరిగేటటువంటి ఫలితాలు. మరి ఇవి అనుకూలంగా మారాలంటే అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయటం వలన సత్ఫలితం కలుగుతుంది. సూర్య నమస్కారాలు చేసి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో 12 తులసీదళాలు వేసి సూర్యుడికి ఒక చిన్న మంత్రంతో అర్ఘ్యం సమర్పించినట్లయితే, భాను భాస్కర మార్తాండ చందరస్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్నమ, భాను భాస్కర మార్తాండ చందరస్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్నమ అనేటటువంటి శ్లోకంతో మంత్రంతో
సూర్య భగవానుడు అంటే ఎదురుగా చేతిలో నీళ్లు పోసుకొని సూర్యుడికి కనుక అర్ఘ్యం సమర్పించినట్లయితే సమర్పించి ఆ తర్వాత ఆ నీటిని తీర్థంగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో ఉండేటటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా తీవ్రంగా బాధిస్తుంటే అనారోగ్య సమస్యలకు అయితే మాత్రం వైద్యుని సంబంధించడం మంచిది. ఇంకా ఏదైనా ఆర్థికంగా కానీ రకరకాల సమస్యలు కానీ ఉన్నప్పుడు అవి పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు కనుక వస్తే వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష పరిహారం కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి శనిమహర్దశలో రవి యొక్క అంతర్దశ వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మన మంత్రవాద వీడియోలో శనిమహర్దశలో చంద్రభుక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు.